ఆర్టీసీ కార్మికుల మరణాలను ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నించాయని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సమ్మె సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వ సాయాన్ని మంత్రి అందించారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయంతో పాటు కార్మికుల కుమారులకు ఆర్టీసీ ఉద్యోగం కల్పించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకుంటోంది. సమ్మె కాలంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేస్తోంది. కరీంనగర్ జిల్లాలోని ఆరపల్లి, తీగలగుట్టపల్లి గ్రామాల్లో పర్యటించిన మంత్రి గంగుల కమలాకర్ కార్మికుల కుటుంబాలతో మాట్లాడారు. ఆరపల్లి గ్రామంలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ బాబు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ సాయంగా 2 లక్షల రూపాయలు, పార్టీ సాయంగా మరో 50,000 రూపాయలను మంత్రి అందించారు. అంతేకాకుండా డ్రైవర్ బాబు కుమారుడిని ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ జారీ చేసిన పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగులతో పాటు ఆర్టీసీ ఆర్ఎం జీవన్ ప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మానవతావాదినని మరోసారి రుజువు చేసుకున్నారని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సమ్మె సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేశారని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల శవాలతో రాజకీయాలు చేసేందుకు విపక్షాలు ప్రయత్నించాయే తప్ప వారికి చేసిందేమీ లేదని అన్నారు. ప్రభుత్వ పరమైన సాయంతో పాటు ఈ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అమాయకుల అవసరాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నించడం బాధాకరమన్నారు. ప్రతిపక్షాల మాటలకు లొంగకుండా ఉద్యోగులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు మానవతావాది, హ్యూమన్ టచ్ ఉన్న వ్యక్తి అని చెప్పి మరొకసారి రుజువు చేసుకున్నారు. ఈరోజు ఆర్టీసీ వాళ్ళు స్ట్రైక్లో ఉన్నప్పుడు, ఆ స్ట్రైక్లో భాగంగా సభకు పోయినప్పుడు గుండె మీద ఒత్తిడి వలన బాబు అనే కార్మికుడు చనిపోవడం జరిగింది. అది ఎవరు కోరుకోవద్దు. ప్రమాదవశాత్తు జరిగినా, న్యాచురల్ డెత్ అయినా, డెత్ డెత్గా భావించుకొని ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మేము ఆలోచించాం. ముఖ్యమంత్రి ఆలోచించారు. అందులో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అడగకముందే వారి కుటుంబానికి ప్రభుత్వం పక్షాన బాబు గారి కుటుంబానికి 2 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా చెక్ ఇవ్వడం జరిగింది. ఈరోజే వాళ్ళ అకౌంట్లో 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ పక్షాన 50,000 రూపాయలు కూడా నగదు రూపేణ అందిస్తున్నాం. మరియు ముఖ్యమంత్రి గారు వారి కుటుంబాన్ని వాళ్ళ పెద్ద దిక్కు పోయింది కాబట్టి అదే కండక్టర్ జాబ్ అవసరం లేదు. వారి కొడుకు, వాళ్ళ కుటుంబం ఏది కోరుకుంటే అది ఇస్తామని చెప్పినప్పుడు వాళ్ళ కొడుకు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కావాలని అడగడం జరిగింది. అందులో డిపో 1లో ఈరోజు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వడంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్న మంచి నిర్ణయం. వెను వెంటనే ఉత్తర్వులు ఇవ్వడం, వారికి డబ్బులు పంపించడం కూడా ముఖ్యమంత్రి పనితీరుకు నిదర్శనంగా భావిస్తాం. ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ప్రతిపక్షాలు నాయకులు ఆ రోజు అంత పెద్ద పెద్ద జెండాలు పట్టుకొని వస్తారు, పెద్ద పెద్ద నాయకులు వస్తారు, కుటుంబం శవం దగ్గర శవజారణ చేస్తారు. మరి మీరు ఆ కుటుంబానికి ఏం ధైర్యం ఇచ్చారు? ఆ కుటుంబానికి మీరు కనీసం 10 రూపాయలను ఇచ్చినరా? వచ్చిన వాళ్ళు మనిషికి 1 రూపాయి వేసుకున్న విధంగా 5 లక్షల రూపాయలు అవుతుండే. ఎవరైనా రూపాయలకు జేబులకు వెళ్ళి తీసుకున్నారా? ఎవరైనా రూపాయలు జేబులకు వెళ్ళి ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఆదుకున్నారా? కనీసం దహన ఖర్చు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్న దహన ఖర్చు కానీ 10,000 రూపాయలు మీరు ఇచ్చిండ్రా? ఎవరన్నా పెద్ద పెద్ద జెండాలు తీసుకొచ్చుకొని బాబు గారి శవం పక్కక దాన్ని రాజకీయ వేదికగా మీరు ఉపయోగించుకున్నారు తప్ప కానీ ఆ కుటుంబాలకు భరోసా ఏది? ఈరోజు ఎమ్మెల్యేలు వచ్చిర్రు, ఎంపీలు వచ్చిండ్రు, ఆ రోజు అందరు వచ్చి మీరు ఏం చేసిర్రు? ఇంకా ఆ కుటుంబాన్ని మానసిక క్షోభ అనుభవించే చేసారు తప్ప కానీ కుటుంబాన్ని మీరు ఏం ఆదుకోలే. ఈరోజు ఆదుకున్న మహానుభావుడు కేసీఆర్ గారు మాత్రమే ఆదుకున్నారు, మీతో కాలే. మీరు దీన్ని రాజకీయ వేదికగా భావించుకున్నారు, కానీ ముఖ్యమంత్రి గారు మానవత దృప్తంతో కుటుంబాన్ని ఆదుకున్నారు. మీకున్న ప్రతిపక్షాలకు ఉన్న ముఖ్యమంత్రికి ఉన్న తేడా అదే. ఈరోజు ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఈరోజు కుటుంబానికి అండగా ఉన్నారు కాబట్టి కుటుంబానికి ధైర్యం. ఈరోజు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మాకు నా కుటుంబానికి ఉద్యోగం వచ్చింది, నాకు డబ్బులు వచ్చినాయి అని చెప్పాడు. ఈరోజు మా ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం నిరుపేదలైన వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఆ రోజు ఆడియో గారు ప్రామిస్ చేశారు కాబట్టి డెఫినెట్గా మరొకసారి మేము ముఖ్యమంత్రి గారితో తెలియజేసుకొని వారి కుటుంబానికి అవసరం పడితే డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తాం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులుగా బాగా ఏజ్లో ఉన్నారు కాబట్టి వారి కూడా మేము సాయం చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోండి,
రాజకీయ నేతలు వచ్చి వాళ్ళు రాజకీయ వేదికలు వాడుకుంటారు తప్ప కానీ ఎవరు కూడా వీరికి అండగా ఉండరు. అండగా వచ్చేవారు ఒక ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి తప్ప ఎవరు లేని ఇప్పుడు రుజువు అయిపోయింది. కాబట్టి ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు పంపిన సర్క్యులర్ను ఈరోజు వారికి ఇవ్వడం జరుగుతుంది, ప్రొసీడింగ్స్ కాబట్టి ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళని ఆదుకుంటాం, ఇంకా ఏం అవసరం ఉండగా మేము ఆదుకుంటాం. అమాయకులు వాళ్ళు, వాళ్ళ భార్య అమాయకులు, కొడుకు బిడ్డలు అందరూ అమాయకులు. నాకు కొంచెం బాధ ఉన్నా కానీ నేను కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మా మినిస్టర్ సార్తోనూ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. మా డిఎం గారికి, ఆర్ఎం గారికి, అందరికీ, ఆర్టీసీ కార్మికుల గారికి, అందరికీ, నాకు నా తోడున్న అందరికీ నా పేరు పేరున్న దండాలు. మంత్రి గారికి కూడా పెద్ద దండాలు. ఇంతవరకు అయితే ఎవరు ఏం చేయలేదు. కేసీఆర్ సార్ చేశారు, ఇప్పటికీ మళ్ళీ మంత్రి సార్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ అండి. నేను వేయనందుకైనా అందరికీ మంచిగా జరగాలని చేసి పేయండు ప్రభుత్వానికి. మేము కూడా మంచిగా మా అమ్మలో కూడా ఆదుకోండి. మా అత్త ఉంది, మా ఆడబిడ్డ ఉంది, పిల్ల పెళ్ళి కాలే, అందరిని కేసీఆర్ సారు ఆదుకోండి. జాబ్ ఇచ్చిండు, కొడుకు జాబ్ ఇచ్చిండు, పార్టీ పరంగా 2 లక్షలు ఇచ్చిండు. మినిస్టర్ సారు వచ్చిండ్రు, 50,000 ఇచ్చిండ్రు. ఎవరేం చేయలేరు, అందరూ ఆదుకుంటున్నారు. పెద్ద నాయకులు వచ్చాక ఎంపీలు ఎమ్మెల్యేలు రూపాయి ఇచ్చిరా, ఎవరు చేయలేరు సార్. అనంతరం తేగలకుట్టపల్లి గ్రామానికి చెందిన మంత్రి గంగుల కమలాకర్ ఆర్టీసీ డ్రైవర్ కరీం ఖాన్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ ఆర్థిక సాయంగా 2 లక్షల రూపాయలతో పాటు పార్టీ సాయంగా మరో 50,000 రూపాయలను మంత్రి అందించారు. కరీం ఖాన్ కుమారుడికి కరీంనగర్ ఆర్టీసీ డిపోలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం కల్పిస్తూ జారీ చేసిన నియామక పత్రాన్ని అందజేశారు. ఏ ప్రభుత్వమూ ఇంత త్వరగా స్పందించలేదని, తమ కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద దిక్కుల ఆదుకున్నారని కరీం ఖాన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ధన్యవాదాలు కేసీఆర్ సార్. ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఇంత తొందరగా స్పందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ బండిపోలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఇచ్చారండి, తొందరగా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.